కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా తుహిన్ కాంత్ పాండే నియామకం. అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు, పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు. గుడ్ జాబ్ అంటూ మంత్రి నిమ్మలను ప్రశంసించిన సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాలకు భారీ వర్ష సూచన. పలుచోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరికలు. సీనియర్ ఐఏఎస్ అధికారి తుహిన్ కాంత్ పాండే కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒడిశా క్యాడర్ కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన పాండే ప్రస్తుతం డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పాండేని ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియామకాన్ని కేబినెట్ నియామక కమిటీ ఆమోదించిందని సిబ్బంది మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు పెంచింది. చెరువులు, కుంటలు అన్యాక్రాంతం చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించింది. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన నిర్మాణాలను హైడ్రా అధికారులు, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారుల సమన్వయంతో పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. మనం అమీన్పూర్ మండలం పెద్ద చెరువు ఏరియాలో ఉన్నాము. ఇక్కడ సర్వే నెంబర్లు 323, 324, 329 ఇవన్నీ పట్టా నెంబర్లు. దీంట్లో బఫర్ ఏరియా మరియు ఎఫ్టీఎల్ ఏరియాలో కంపౌండ్ వాల్ కట్టి కొన్ని ఇండ్లు స్ట్రక్చర్స్ కట్టి ఉన్నాయి. ఇవి మనం లాస్ట్ వీక్ మనం హైడ్రా నుంచి సార్ ఐజీ సార్ వచ్చారు, కమిషనర్ వచ్చారు, విజిట్ చేసి వెళ్ళారు. తర్వాత ఇప్పుడు మనం హైడ్రా డిఎస్పీ గారు మనతో పాటు ఉన్నారు. హైడ్రా ఆధ్వర్యంలో మనం ఈరోజు ఈ బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి హౌజెస్, కన్స్ట్రక్షన్ అయినటువంటి హౌజెస్ మరియు చుట్టూ పెట్టి ఉన్నటువంటి వాల్ ఒకటి తొలగిస్తున్నాము. హౌజెస్ని డిమోలిషన్ చేయడం జరిగింది. మేము అమీన్పూర్లో ఉన్నటువంటి అందరికీ చెప్పేది ఏంటంటే ఎఫ్టీఎల్ బఫర్ ఏరియాలో ఎటువంటి కన్స్ట్రక్షన్స్ నిర్మాణాలు జరగకూడదని అందరినీ కోరుకుంటున్నాము. బుడమేరుకు పడిన 3 గండ్లు ఎంతటి ఉపద్రవాన్ని తెచ్చిందో అందరికీ తెలిసిందే. విజయవాడ నగర చరిత్రలోనే కని విని ఎరుగని స్థాయిలో వరద పంజా విసిరింది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు వరద తగ్గుతుందని ప్రభుత్వం భావించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు గండ్లు పూడ్చివేత పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు స్వయంగా అక్కడే ఉండి పనులు పర్యవేక్షించారు. ఈ విషయంలో మంత్రి నిమ్మల చూపించిన ప్రత్యేక చొరవ అందరినీ ఆకట్టుకుంది. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సహా సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజలు ఆయనను అభినందించారు. ఉత్తర కోస్తా, ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాలలో నేడు తేలికపాటు నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. అయితే 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది. గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంగా వీస్తాయని సూచించింది. 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వానలు పడతాయని అప్రమత్తం చేసింది. Please subscribe to 108 TV.